హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈ కరోనా సమయంలో ఫస్ట్ వేవ్ లో కానీ సెకండ్ వేవ్ లో కానీ లేదా ప్రస్తుత సమయంలో కానీ చాలా సంస్థలు దివాలా తీశాయి. చాలా మంది ఆర్థికంగా అప్పులు పాలయ్యారు, చాలా కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి, కొంతమంది అబ్స్కాండ్ అయిపోయారు, కొంతమంది ఐపీ పెట్టుకున్నారు. అయినా కూడా కొంతమంది ఆ అప్పుల ఊబిలో భయంకరంగా కూరుకుపోయినారు. డియర్ ఫ్రెండ్స్, అప్పుల నుంచి బయటపడడానికి ఈ వీడియో మీకు సపోర్ట్ ఖచ్చితంగా చేస్తుంది. అందుకని ఈ వీడియోని చూడండి, అనేక మందికి షేర్ చేయండి, అప్పుల నుంచి బయటపడుతున్నామనే మనోధైర్యాన్ని పెంచుకోండి. మొట్టమొదటిగా మీకు ఎన్నైతే అప్పులున్నాయో, ఏవైతే అప్పులున్నాయో, ఎంత వడ్డీ కట్టాలో వాటిని స్పష్టంగా రాయండి. భూతద్దంలో చూడొద్దని రాయండి. రెండవది, మీరు అనవసరమైన ఎక్స్పెండిచర్స్, లగ్జరీస్, అనవసరమైన వస్తువులను కొనడం, అనవసరమైన ఖర్చులు, దుబారా ఖర్చులు, ఇటువంటి వాటిని గమనించి వీటిని కట్ చేయాలండి. లేదంటే ఆర్థికంగా ఎదగలేం, అప్పులు తీర్చుకోలేం, అప్పులు క్లియర్ చేసుకోలేం. ఇక మూడవ విషయం వచ్చేసరికి ఎక్స్ట్రా ఇన్కమ్ ని పెంచుకోండి. ఒక ఇన్కమ్ సరిపోదండి, రెండో ఇన్కమ్ కాదు, ఇంకా అదనంగా ఎక్స్ట్రా ఇన్కమ్ ని మీరు పొందుకోవడానికి చూడండి. అది ఏ విధంగా అయినా కాదు, లీగల్ వేలో మీరు ముందుకెళ్ళండి, ఆటో వేయండి, లేదా పుస్తకాలు అమ్మండి, లేదా మీరు దానికి సంబంధించిన మీరు చేస్తున్న అది ఒక చిన్న హోటల్ లాగా పెట్టండి, లేదా ఫుడ్ అందించండి, లేదా ట్యూషన్స్ చెప్పండి. ఇలా ఎన్నో అంశాల్లో మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ ని సంపాదించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక నాలుగో విషయం వచ్చేసరికి ఆస్తులు ఉన్నా వస్తువులు ఉన్నా అమ్మేసి ముందుకెళ్ళండి. చాలా మంది వస్తువుల విషయానికి వస్తే 3-4 సంవత్సరాల నుంచి ఆ వస్తువుల్ని పక్కన పెడతారు, సంవత్సరం నుంచి పక్కన పెడతారు. అటువంటి గమనించండి, అనవసరం లగ్జరీ వస్తువులు లేకుండా అనవసరమైన వస్తువులు తీసేయండి. వాటిని మీరు క్వికర్ లో కానీ ఓఎల్ఎక్స్ లో కానీ పెట్టేసేయండి. ఎంతో కొంత రేట్ వస్తుంది, అది తీసుకొని మీకున్న ఏదైతే ప్రాబ్లంగా ఉన్నా అప్పులు ఉన్నాయో వాటిని తీర్చేసేయండి. ఈవెన్ ఆస్తులు ఉన్నా కూడా అమ్మేసేయండి, గోల్డ్ ఉన్నా కూడా అమ్మేసేయండి. ఎందుకంటే మీరు అలా అమ్మకుంటే అప్పులు పేరుకుపోయి మీరు మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు, బిడ్డల్లో సమస్యలు ఎక్కువ ఏర్పడతాయి. ఆర్థికంగా తెలియకుండా చాలా పతనానికి అవసరం, పతనానికి వెళ్తుంటారు. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఆ పని ఏదైతే ఆస్తులు ఉంటాయో, నేను చాలామందిని గమనిస్తుంటాను, అప్పులు అయిపోయాను, సూసైడ్ చేసుకున్నారని, అప్పులు అయిపోయారు వాళ్ళు, అబ్స్కాండ్ అయిపోయారని, లేదా ఐపీ పెట్టారని, ఇలా రకరకాలుగా. బట్ వాళ్ళ ఆస్తులు ఉంటాయి, వాళ్ళు దాన్ని అమ్మాలనే ఆలోచన కూడా రాదు. ఎందుకంటే అది అమ్మితే ఏదైనా అనుకుంటారా, ప్రిస్టేజ్ కోసం నన్ను ఏమని అనుకుంటారు, వాళ్ళు ఏమని అనుకుంటారు, ఇవన్నీ వద్దండి. అప్పులు ఉన్నాయి, వాడు అనుకునేది లేదు, వీడు అనుకునేది లేదు. మీరు ఏంటో మీరు నిరూపించుకొని ముందుకెళ్ళండి. ఇక 5వ పాయింట్ కానీ గమనిస్తే, ఎక్కువ వడ్డీ కట్టే అప్పులు ఉంటే వాటిని క్లియర్ చేయండి. 3 రూపాయల, 5 రూపాయల, 4 రూపాయల మీరు కడుతున్న వాటిలో, లేదా మీరు పే చేస్తున్న అప్పులు పే చేస్తున్న వాటిలో హైయెస్ట్ అప్పులు ఏదైతే ఉందో, ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో, దాన్ని గుర్తించి దాన్ని తొందరగా మీరు క్లియర్ చేసుకోండి. ఇక 6వ పాయింట్ వచ్చేసరికి చెడు అలవాట్లు, వ్యసనాలు ఇవి ఉంటే ఆపేయండి. చెడు అలవాట్లు కానీ వ్యసనాలు కానీ ఇవి ఆర్థికంగా ఇబ్బంది చేయడమే కాకుండా, స్ట్రెస్ని పెంచడమే కాకుండా, అనారోగ్యానికి మీకు గురి చేస్తాయి, హార్మోన్స్ని ఇన్బ్యాలెన్స్ చేస్తాయి. అది స్మోక్ కానీ, గుట్కా కానీ, వ్యసనాలు కానీ. ఈవెన్ ఇంతకుముందు బాగా డబ్బులు ఉన్నప్పుడు వారంలో 4 సార్లు సినిమాకి వెళ్తున్నాం సార్, లేదా బయటకు 5 సార్లు హోటల్కి వెళ్తున్నాం సార్ నెలకి, వీటిని తగ్గించండి. వీటిని తగ్గించడం ద్వారా, అంటే మీ లగ్జరీస్ని తగ్గించడంతో పాటు మీ వ్యసనాలను, అసలు వ్యసనాలు ఉంటే వాటిని స్టాప్ చేయండి. ఇక 7వది, మీరు టైంని బాగా స్పెండ్ చేయండి, అదనంగా స్పెండ్ చేయండి, ఎక్కువ టైం స్పెండ్ చేయండి. మీరు సంపాదించడానికి మీ టైం ఇంకా పార్ట్ టైం వర్క్ చేయండి, అదనంగా వర్క్ చేయండి, కొంత ఆరోగ్యాన్ని బేస్ చేసుకుని కూడా ప్లాన్ చేయండి. ఇక 8వ విషయం వచ్చేసరికి ఇంట్లో అందరూ పని చేయడానికి ప్రయత్నించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. భర్త ఒక్కడే కష్టపడుతుంటాడు, లేదా ఫ్యామిలీలో బ్రెడ్ విన్నర్గా తండ్రి మాత్రమే కష్టపడుతుంటాడు, మిగిలిన 6 మంది తింటుంటారు. ఇది కరెక్ట్ కాదండి. వెంటనే ఒక అవేర్నెస్ రావాలి, అది చిన్నదా పెద్దదా. నేను ఎంతో మందిని గమనిస్తున్నాను, మానసిక సోమరులుగా ఉంటున్న ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి. ఆయన ఒక్కడే సంపాదిస్తాడు, వీళ్ళు కూర్చొని ఖాళీగా ఏదేదో కాలక్షేపం చేస్తుంటాడు. ఆ టైంని వెచ్చించి ఏ పనైనా చేయండి. ఇప్పట్లో చాలా ఉద్యోగాలు ఉన్నాయండి, గవర్నమెంట్ అని కాదండి, ప్రైవేట్లో చాలా 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 ఉద్యోగాలు ఉన్నాయి. మనము సంపాదించుకోవాలంటే మినిమం మనకి ఇంత కాకుంటే ఇంత డబ్బులు, ఏదైనా సంపాదించుకోవడానికి ఎన్నో జాబ్స్ ఉన్నాయి, కానీ దాన్ని గుర్తించట్లేదు. ఆ ఇది మేము చేయగలమా, జనాలు ఏమని అనుకుంటారా, ప్రిస్టేజెస్. తర్వాత 9వ పాయింట్ మనం కానీ గమనిస్తే, హ్యూమన్ రీసోర్సెస్ను ఉపయోగించుకోండి. అంటే హ్యూమన్ రీసోర్సెస్ అంటే ఇన్సూరెన్స్ కట్టించడం కావచ్చు, ఆర్డీలు కట్టించడం కావచ్చు, అదేవిధంగా ఒక కాలేజ్లో మీరే పిఆర్ఓస్కి సపోర్ట్ చేయండి. ఇదిగో నేను ఈ కాలేజీలో ఇద్దరు పిల్లల్ని, తెలిసిన పిల్లల్ని చేరుస్తున్నాను, లేదా ఒక హాస్పిటల్కి, లేదా ఒక కౌన్సిలింగ్ సెంటర్కి వాళ్ళని ప్రమోట్ చేయండి, సార్ నాకు ఇంత పర్సంటేజ్ అని అడగండి, తప్పేం లేదు. ఇక 10వ పాయింట్, ఆర్థిక పరమైన పుస్తకాలు చదవండి, ఫినాన్షియల్ అవేర్నెస్, గ్రోత్ ఐడియాలజీని పెంచుకోండి, యూట్యూబ్స్ చూడండి. ఇంకా డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా ఆర్థికంగా ఎదగడానికి, లేదా ఏ సంస్థ అయినా ఆర్థికంగా సక్సెస్ఫుల్ అవ్వడానికి చాలా అద్భుతమైన టెక్నిక్స్ ఉన్నాయి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మైండ్ థెరపీస్ ఉన్నాయి, ఎఫెక్టివ్గా ఇమాజినేషన్ థెరపీస్ ఉన్నాయి, లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇటువంటి వాటిని మీరు ఇండివిజువల్గా కానీ, లేదా సంస్థ పరంగా కానీ మీరు కౌన్సిలింగ్స్, అదేవిధంగా ట్రైనింగ్స్, వర్క్షాప్స్ తీసుకోవచ్చు. దీని ద్వారా ఖచ్చితంగా మీరు ఆర్థిక ప్రగతిని మీరు చూస్తారు, మీకున్న అప్పులు, మీకున్న ఆర్థిక సమస్యలు క్లియర్ అవుతాయి. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. మీ డాక్టర్ సురేష్ బాబు, థ్యాంక్ యూ టు ఆల్.